కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతున్న సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్నటువంటి రెవెన్యూ సిబ్బందికి మరియు వంగా రవీందర్రెడ్డి గారికి గౌతమ్ కుమార్ గారికి మా హృదయపూర్వక పాదాభివందనాలు. అందరికీ నమస్కారం. నేను తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను. తెలంగాణ రాష్ట్రం మన చుట్టూ ఉన్న చెట్టు పచ్చగా పూలతో కాయలతో పండ్లతో విరజిల్లుతుందంటే దాని వేళ్లకు ప్రాణశక్తి అధికంగా అందుతున్నట్టు లెక్క. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందంటే అన్ని శాఖలకు మాతృకగా ఉన్న రెవెన్యూ శాఖ కృషి పునాది రెండు సజావుగా చేసినట్టు అర్థం. ఇంకోవైపు ప్రాజెక్టులకు భూసేకరణ చేసి సుజలాం సుఫలాం వర్ధిల్లా చేసింది. కరోనా విపత్తును ఎదుర్కోవడానికి రెవెన్యూ శాఖ ప్రభుత్వ ఆదేశాలనుసారము అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ రైట్ పంప్ బీఆర్ఏ నుండి కలెక్టర్ వరకు ప్రాణాలను పాణంగా పెట్టి రాత్రింబవలు కృషి చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. మా రెవెన్యూ సేవలను గుర్తించి పాట రూపంలో మలిచిన కళాకారులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఇట్లు వంగ రవీందర్రెడ్డి, ట్రెసా అధ్యక్షులు.